హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఆర్ అగ్రికల్చర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఒకప్పుడు మిరప సాగు చేసే రైతులు ఒక నెలకి 3 నుండి 4 స్ప్రేలతో పీచికారీ అయిపోయేది. మందులు కొట్టుడు అనేది చాలా తక్కువ మోతాదులో ఉండేది. ఇప్పుడు రాను ఆ పరిస్థితి అనేది పూర్తిగా మారిపోయింది. అది ఎలా అంటే, ఒక నెలకి 8 నుండి 10 సార్లు మందు కొట్టంది తోటలు పండే పరిస్థితి లేదు. మునుపటితో పోల్చుకుంటే అమాంతం ఈ స్ప్రేయింగ్లు పెరిగిపోవడంతో పెట్టుబడి అనేది చాలా వరకు పెరిగిపోయింది. దీనివల్ల రైతులకి పెట్టుబడి భారం అనేది అమాంతం మీద పడిపోయే పరిస్థితి ఉన్నది. మనం ఇప్పుడు మార్కెట్లో ఏ పురుగు మందును చూసుకున్నా కూడా 10 పంపుల మందు 1500 నుంచి 2000 రూపాయల ఖర్చు అయ్యే పరిస్థితి ఉన్నది. ఇలా నెలకి 8 నుండి 10 సార్లు మందు కొట్టడం వల్ల ఒక నెలకే 20,000 రూపాయల దాకా పెట్టుబడి అయ్యే పరిస్థితి ఉన్నది. రకరకాల తెగుళ్ళు, రకరకాల పురుగులు, నల్లులు, వైరస్లు ఇట్లాంటివన్నీ అటాక్ చేయడంతో రైతులు పురుగు మందుల పిచికారీ అనేది అమాంతం పెరిగిపోయి పెట్టుబడితో సతమతం అయ్యే పరిస్థితి ఉన్నది. అట్లాంటి వాటి నుండి రైతులని సేవ్ చేయడం కోసం ఒక పంపు మార్కెట్లో చాలామంది రైతులను ఆకర్షిస్తుంది. దీన్ని వాడిన రైతులు చాలా మంచి ఫలితాలను పొందుతున్నారు. అవి ఏమిటో ఇప్పుడు మనం మన దగ్గర ఉన్న రైతులను అడిగి తెలుసుకుందాం. మీ పేరు ఏం పేరండి? నా పేరు నాగమల్ అండి. నాగమల్, మీ పేరండి? నా పేరు రమేష్. ఈ SR420 మీరు ఎప్పటి నుంచి వాడతారు? నేను పోయిన సంవత్సరం కొనుక్కొచ్చిన ఆ పంపు ఈ సంవత్సరం తెచ్చింది. అంటే మీరు వాడి మంచిగా అనిపించిన తర్వాత? ఆయన చెప్తాను తెచ్చి. ఇప్పుడు ఎకరానికి మీరు ఎన్ని పంపులు కొడతారు దీంతో? 4 నుంచి 5 పడతాయి. 4 నుంచి 5 అంటే ఎప్పటికి 4 నుంచి 5 పడతాయా? లేటప్పుడు పడతాయి. తర్వాత చెట్లు పెరిగినాక ఇంకొక పంపు పెరుగుతుంది. 5 పంపుల వరకు అయితే లాస్ట్. 5 పంపుల వరకు ఎకరానికి. పెట్రోల్ పరంగా కొంచెం కొంతమంది అంటారు బాగా పెట్రోల్ తాగుతుంది అని అంటారు కదా. ఇప్పుడు మీకు పంపులు ఏమో 5 పడతాయి అంటారు. పెట్రోల్ ఎంత తాగుతుంది ఎకరం? ఒక లీటర్ 7 పంపులు. 1 లీటర్ పెట్రోల్ 7 పంపులు అంటే ఎకరం బాగా వస్తుంది. ఎకరం బాగా వస్తుంది. 1 లీటర్ ఎకరం బాగా వస్తుంది. మందులో తగ్గుతుంది కాబట్టి పెట్రోల్ లీటర్ పడుతుంది ట్యాంక్ లో. ట్యాంక్ ఫుల్ చేసుకుంటే 10 పంపులు వస్తుంది. 2 ఎకరాలకు సరిపోయింది. ఎంతసేపు నడుతుంది ఒక పంప్? 8 నిమిషాలు నడుతుంది ఒక పంపు. దాదాపు 10 మినిట్స్ నడుతుంది. 10 నిమిషాలు నడుతుంది. గంటన్నర సమయం పడుతుంది. 2 10 పంపులు కొట్టడానికి గంటన్నర టైం పడుతుంది. గంట నుంచి గంటన్నర సమయం పడుతుంది. అంటే మీరు అన్నట్టే నడుతుంది. మీరు దీన్ని ఎక్కడ తీసుకున్నారు ఈ పంపులు? మీరు ఖమ్మంలో తీసుకున్నాం. ఖమ్మంలో తీసుకురా. ఎంత పడుతుంది ఒక్కొక్కటి కాస్ట్? 27,000. 27,000 ఒక ఆయిల్ డబ్బు ఇస్తారు. ఇప్పుడు ఇయర్లీ పిల్లలేదు. పిల్లలేదు అప్పుడు ఇచ్చింది కానీ పిల్లలేదు. ఏం లాస్ట్ ఇయర్ అయితే ఒక ఆయిల్ ఈ సంవత్సరం ఇయర్లే. ఆయిల్ వచ్చేసి లీటర్ కి 25 ml నుంచి 20 ml 600 మధ్యలో కలుపుకోవచ్చు. కలుపుకోవాలి. ఎనీ ఆయిల్ కలుపుకోవచ్చా? ఓన్లీ స్టిల్ ఆయిల్. ఎనీ ఆయిల్ కలుపుకోవచ్చు. 40 ml కలపాలి. వేరే ఆయిల్ అయితే 40 ml. స్టిల్ ఆయిల్ అయితే 20 ml. అంటే ఎక్కువ కంపెనీ వాళ్ళ ఆయిలే రికమెండ్ చేస్తారు. వాళ్ళ ఆయిలే. ఒక డబ్బా తెచ్చుకుంటే సరిపోద్ది సంవత్సరం. ఒక ఎకరం ఉన్న రైతుకి అయితే సంవత్సరం వరకు సరిపోయింది. పంపు వెయిట్ ఎంత ఉంటది? వెయిట్ 11 కిలోలు ఉంటది. 11 కేజీలు. మీరు స్ప్రేయింగ్ చేస్తారు కదా, స్ప్రేయింగ్ చేసేటప్పుడు ఎన్ని సార్లు కొడుతుంది మిరపతోట? అయితే 36 ఇంచులు. 36 ఇంచులు అటు 3 సార్లు ఇటు 3 సార్లు. అంటే 26-28 సాయంత్రం పూట తొక్కేదాం. 10 సార్లు కూడా కొట్టవచ్చు. గాలి లేకుండా పోతుంది. కొట్టదు గాలి ఉండడం వల్ల చిన్న వచ్చు 10 కొట్టుకోవచ్చు. పెద్ద అయితే మాత్రం అటు 3-6 అంటే దగ్గర దగ్గరగా అటు 10 ఫీట్లు ఇది 10 ఫీట్లు. 3 అంటే 3 × 9 అటు 10 ఎటు 20 ఫీట్ల డిస్టెన్స్ కవర్ చేస్తుంది. గాలి లేకుంటుంటే 25-30 దాకా కొడుతుంది. గాలి ఉంటే 20 వరకు అయితే కొట్టచ్చు. మంచి ఈజీగా పడుతుంది.
ఇప్పుడు ఈ పంప్ తోటి పురుగు మందు ఒకటే స్ప్రే చేయొచ్చా, డస్ట్ లాంటిది కూడా స్ప్రే చేయొచ్చా? అంటే వేరే పంప్, ఇది పురుగు మందులు వరకే, లిక్విడ్ వరకు స్ప్రే చేయొచ్చు. డస్ట్ స్ప్రే చేయాలంటే ఫోర్ ఫిఫ్టీ తీసుకోవాలి. దాన్ని 2-in-1 వాడుకోవచ్చు. ఇది ఉంటది, ఇది దీన్ని ఇటు అటు తిప్పి పెట్టుకోవడం ఉంటది. కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కాస్ట్ ఎక్కువ, అది 37,000. పదివేలు డిపెండ్. దాంట్లో ఎన్ని లీటర్ల నీళ్ళు పడతాయి? 12 లీటర్లు పడతాయి. 12 లీటర్లు, 12 లీటర్ల నీళ్ళే 7 నుంచి 10 నిమిషాలు నడుతుంది. ఇక్కడ ఏంటంటే మనకు నెంబర్స్ నెంబర్స్ ఉంటాయి ఇక్కడ, 1, 2, 3, 4, 5 ఆరు వరకు ఉంటాయి. మేమైతే 5లో పెట్టి కొడతాం. మన అదే 1లో పెట్టి కొడితే ఎకరానికి 1 బిందె పడుతుంది. 2 పెడితే 2 పడతాయి, 3 పెడితే 3 పడతాయి, 4 పెడితే 4 పడతాయి, 5 పెడితే 5 పెడతాయి. ఎన్నో నెంబర్ మీద పెట్టుకుంటే పెట్రోల్ మాత్రం ఒకటికి కూడా అప్పుడు లీటర్ తాగుతుంది, లీటర్ తాగుతుంది. అంతసేపు నడుతుంది, అంతసేపు నడుతుంది. ఇప్పుడు పెట్రోల్ మైలేజ్ రావట్లేదు అనేది ఏం లేదు ఇక్కడ. ఆ మంద మనకి మందు మైలేజ్ వస్తుంది, మందు మిగులుతుంది. ఒక ఎకరం డోస్ తోటి మనం 2 ఎకరాలు స్ప్రే చేయొచ్చు. ఇది ఎక్సలేటర్, ఇది ఆన్ ఆఫ్ బటన్, ఇది ఆన్ ఆఫ్ బటన్, ఇది ఎక్సలేటర్, ఇది ఎక్సలేటర్, ఇది ఎక్సలేటర్ లాక్, ఇది లాక్ ఎక్సలేటర్, ఇది ఆఫ్ నాజిల్, ఆఫ్ ఆన్ నాజిల్. ఇది మీరు ఇప్పుడు ఈ పంప్ తోటి మందు స్ప్రే చేస్తారు కదా, 10 పంపుల డోస్ ని 5 పంపులు చేసి కొడతారా, లేకపోతే 5 పంపుల డోస్ ని 5 పంపులు చేసి కొడతారా? 10 పంపుల డోస్ ని 10 పంపులు చేసి కొడతాం, కాకపోతే అది 2 ఎకరాలు అంటే మీరు ఎకరానికి 5 పంపుల మంది అయితే ఇప్పుడు 5 పంపులే కొడతారు కాబట్టి ఎకరానికి 10 పంపుల మంది 5 పంపులు చేస్తారేమని? 5 పంపుల మంది చేస్తాం, 5 పంపులు ఎకరానికి కొడతాం. ఒకవేళ 2 ఎకరాలు ఉన్నప్పుడు ఏం చేస్తాం అంటే 10 పంపుల మంది తెచ్చుకుంటాం. నేనైతే 2 ఎకరాలు వేసిన 10 పంపుల మంది తెచ్చుకుంటా. ఇప్పుడు మీరు ఉదాహరణకి 10 పంపుల మంది తెస్తే 2,500 అయ్యాయనుకో, మీకు అందులో 1,200 తోటి అయిపోతుంది. అంటే ఒక ఒక స్ప్రే లో మీకు ఆల్మోస్ట్ 1,200 మిగిలినట్టే. అంటే ఒక ఎకరం తోట ఉన్న రైతు, లేకపోతే 2 ఎకరాలు ఉన్న రైతు ఈ పంపు తెచ్చుకుంటే ఒక 6 నెలల్లోనే పంపు మిగిలిపోయింది. సగం పెట్టుబడి ఆదా చేయొచ్చు, సగం పెట్టుబడి ఆదా చేయొచ్చు. ఇప్పుడు ఒక రైతుకు ఫెర్టిలైజర్ ఖర్చు వచ్చేసి 50-60 వేలు వస్తుంది ఒక ఎకరానికి. ఆ 50-60 వేలు దాన్నే మనం 2 ఎకరాలకు స్ప్రే చేసుకోవచ్చు. అంటే ఒక 5 ఎకరం అదనంగా మనం పంట పండియొచ్చు. అంటే మనకి ఒక పంప్ దీన్ని కష్టపడి పంపు తెచ్చుకుంటే దీన్ని ఒక సంవత్సరంలో మనకి సంవత్సరం కూడా ఇది ఒక ఎన్ని దగ్గర దగ్గర మనం 10 స్ప్రేలలో దీని కాస్ట్ అనేది మిగిలిపోద్ది. చాలా మంది రైతులు దీని పెట్రోల్ ఎక్కువ తాగుద్దు అనే అపోహతోటే కొంటలే. మనం ఇప్పుడు దగ్గర దగ్గర మన 2,000 ఏం మందు కొనట్లే, 2,000 10 స్ప్రేలు అంటే 20,000 10,000 మిగులుతున్నాయి. మన 2 ఎకరాలు వేసినప్పుడు 20,000 కాస్త 40,000 అవుతాయి. అప్పుడు మనకు అదనంగా 20,000 రూపాయలు మిగులుతున్నాయి. కాకపోతే ఏంటంటే మన పెట్రోల్ మందుకు వచ్చినప్పుడల్లా ఒక 200 రూపాయలు ఖర్చు అయ్యింది. పెట్రోల్కి అయితే ఆయిల్ అయితే ఒక 200 రూపాయలు ఖర్చు అయింది. కొంతమంది రైతులు ఏంటంటే దీని మీద కరెక్ట్ ఐడియా లేక తైవాన్ పంపుల హాఫ్ లీటర్ పెట్రోల్ పోతే 40 పంపులు ఇస్తాయి, 40 బిందెలు కొట్టిన అయిపోదు, 10 పంపులకే లీటర్ పెట్రోల్ పోయాల్సి వస్తుందని అంటే పెట్రోల్ మీద ఉంటుంది అలా ఐడియా. అది ఇక్కడ మందు మైలేజ్ విషయంలో పట్టించుకోవట్లేదు రైతు. అది ఇలా ఈ పంపు ఉంటే మనం అదనంగా ఒక ఎకరం తోట పండియొచ్చు, ఎకరం పండించే ఎకరాలు పండించుకోవచ్చు. ఇది నేను ఇది పోయిన సంవత్సరం నుంచి వాడతాను. దీన్ని మన కెమికల్ పని చేయదు అనేది ఏముండదు, మంచిగా పనిచేస్తుంది, ఖచ్చితంగా పనిచేస్తుంది. డోస్ అనేది సరిపోద్ది చెట్టుకు, మనం ఎంత కావాలో అంత డోస్ అందిస్తుంది. మరి కింద కారిపోయేటట్టు కొట్టినంత మాత్రం మొక్క తీసుకునేంత వరకే తీసుకుంటది కదా. అదే ఇంతవరకు మళ్ళీ ఎటువంటి రిపేర్స్ లాంటివి ఏం రాలే. 1 ఇయర్ నుంచి రిపేర్ కూడా ఏం లేదు, ఏం లేదు. నాది డే బై డే నడుస్తుంది పంపు, డే బై డే నడుస్తుంది. ఈ పంపుకి కంపెనీ ఏమైనా వారంటీ లాంటిది ఏమైనా ఇస్తుందా? సంవత్సరం 6 నెలలు అవుతుంది. 6 నెలలు నాకు ఎంతో 6 నెలలు అనిపించింది. నేనంటే నేను తెచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ సంవత్సరం దాటింది, అంటే పోయినసారి వెళ్ళింది, ఇప్పుడు స్టార్ట్ అయింది, 2 సంవత్సరం నడుస్తుంది. మీరు తీసుకుని 3 నెలలు అయితే 3 నెలలు అయితే ఇప్పుడు మీ ఊళ్ళే ఇక స్టార్ట్ అయినాయి. స్టార్ట్ ఇంకోటి మా దోస్తు కూడా కొన్నాడు, దోస్తు కూడా కొన్నాడు, పక్కూరు ఆయన గురించిన
పంపాలి. వాటర్ తక్కువ పడతాయి, నీళ్ళు పోయడాను, నీళ్ళు పోసేటోళ్ళకి కూడా మంచి సేఫ్ ఉంటుంది. ఎందుకంటే డిస్టెన్స్ అనేది ఎక్కువ పడుతుంది, మందు కొట్టడు కూడా అంటే నీళ్ళు పోసే వాళ్ళకి కూడా ఇబ్బంది ఇబ్బంది ఏమి ఉండదు. ఒక్కొక్కరు అందించు అంటే చాలా టైం దొరుకుతుంది, టైం ఉంటుంది మందు పోసుకోవడానికి, కలుపుకోవడానికి, నడవడానికి. ఒక మనిషి అందియచ్చు నీళ్ళు ఎంత దూరం ఉన్నా, రెండు ఎకరాల ఎడల్పులు ఒక మనిషి సింపుల్ గా అందించు. ఈ పంపు రమేష్ గారు మొత్తానికైతే ఈ పంపు రైతులందరూ వాడచ్చు. మీరు పొద్దు వేయాల్సిన ప్రతి రైతు ముందుగాల ఇది కొనుక్కున్నాక తోటేసుకోవాలి. నా సజెషన్ అయితే ఇప్పుడున్న ఖర్చులకి ఒక 2 ఎకరాలు తోటైతే దమ్ముకు 5,000 రూపాయలు మందులు కొట్టాలి. మరి అప్పుడు మన దగ్గర ఇది ఉన్నప్పుడు 1 ఎకరం మందులతోటి మనం తోటను పండించుకోవచ్చు. అంటే మిరప తోట పండించే ప్రతి రైతు దీన్ని కొనుక్కోవాలి. ఇప్పుడున్న మందుల రేట్లలో ఈ పంపు ఖచ్చితంగా కొనుక్కుంటే చాలా యూస్ఫుల్ ఉంటది. అవును, ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. Thank you.